శ్రీమాత్రే నమః. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం, సంభావితస్య చ అకీర్తిః మరణాత్ అతిరిచ్యతే. అకీర్తించాపి భూతాని, నువ్వు కనుక యుద్ధం సరిగ్గా చేయలేదనుకో, నువ్వు సమర్థుడమని లోకంలో అందరికీ తెలుసు. నిజానికి లోకం లోపల అందరిలో కన్నా ముఖ్యమైన వాళ్ళని చంపినవాడు నువ్వు, మీ అన్నయ్యన భీముడు. నిజానికి మనకు తెలిసినటువంటి తర్వాత భారత కథ అంతా కూడా ఏమిటంటే అర్జునుడు భీముడే ముఖ్యమైనటువంటి నాయకులు ఇక్కడ. అటువంటి సందర్భాల లోపల నీ గురించి గొప్పవాడైనటువంటి వాడు గాంధీవి, గాంధీవిని ధరించినటువంటి వాడివి, నువ్వు సమర్థంగా నిర్వహించగలవని చెప్పేసి లోకానికి అందరికీ తెలుసు. తెలిసిన వాడవై నేను సారథిగా ఉన్నప్పటికీ కూడా నువ్వు, నేను యుద్ధం చెయ్యను అని చెప్పేసి పక్కబడి కూర్చున్నావు అనుకో, ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారనే నీకు సంబంధం లేదు. కానీ నువ్వు యుద్ధం చేయలేదని మాత్రం తరతరాలుగా ప్రపంచం చెప్పుకుంటుంది. ఇప్పుడు కాదు, లోకం మొత్తం చెప్పుకుంటుంది, కావ్యాలు వర్ణిస్తుంటాయి నీ గురించి. ఈ అపకీర్తిని తట్టుకోవటం ఎట్లా సాధ్యమయ్యా నీకు? ప్రజలంతా కూడా నీ అపకీర్తిని మాత్రమే శాశ్వతంగా చెప్పుకుంటూ ఉంటుంటారు. భారతంలో అనేక రకాల పాత్రలు ఉన్నాయి మనకు. వాడు చేసినటువంటి తప్పును, తప్పువాడు తప్పు పని చేసేటట్టయితే దుర్యోధనుడిని ఎంత మంచి అడ్మినిస్ట్రేటర్ దుర్యోధనుడు నిజానికి, కానీ చేసినటువంటి ఒకటి రెండు తప్పుల వల్ల తప్పుగానే గుర్తుపెట్టుకుంటారు కదా. రావణాసురుణ్ణి ఎంత పాజిటివ్గా మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఒకటి రెండు గుణాలు చాలు, తప్పుగానే చెప్పుకుంటూ ఉంటుంటాం. అందుకని లోపల ఉండేటటువంటి ఒకనొక తప్పు వల్ల ఈ ప్రజలంతా కూడా, లోకమంతా కూడా నీ అపకీర్తిని మాత్రమే ప్రచారం చేస్తారు, నీ సమర్థతను ఎవడు కూడా గుర్తుపెట్టుకోడు కదనయ్యా. మరి కీర్తి కలిగినటువంటి వానికి ఈ అవమానము, అపకీర్తి కన్నా మరణం ఇంకోటి ఉందా అన్నాడు. ఈ మరణం కన్నా పెద్దదయ్యా అన్నాడు. మన కలిగే బాధలన్నీ కూడా ఇవే, అవమానం చేత కలిగేటటువంటి బాధలు చాలా తీవ్రమైనటువంటివి. అందుకే ఆర్థిక లోపాలు, ఆరోగ్య లోపాలు, అవమాన లోపాలు అనేటువంటి మూడు లోపాలే లోకం లోపల అందరినీ రాజ్యం వెళ్తున్నటువంటివి. ఈ మూడిట్లో కూడా నేను జయం సాధించగలగటమే నాకు కావలసినటువంటి ధర్మం. ఆ జయం సాధించే సందర్భం లోపల ఈ అపకీర్తి అనేటటువంటిది నీకు గనక నువ్వు చేయగలిగిన యుద్ధము చేయగలిగి సమర్థంగా చేయలేకపోతే వచ్చేటటువంటి బాధను నువ్వు అనుభవించి ఆ అపకీర్తి నువ్వు చెయ్యకుండా పక్కకు జరిగి వచ్చినటువంటి అపకీర్తిని నీ జీవితాంతం మోసి మోసి, మామూలుగా జీవితాంతం కాదండి, ఎప్పటి వరకు మోయాలి? ఈ పేరు ఎప్పటి వరకు ఎవరికి గుర్తొచ్చినా కానీ వాడా చర్లే అర్జునుడా, చాతనై చావగాకుండా చేత కాకుండా పక్కకు జరిగి కూర్చున్నాడు, వాడే నిలబడి ఉంటేనా అని చెప్పేసి ఎంతకాలం, ఎన్ని తరాల పాటు జనాలు అనుకుంటూ ఉంటుంటారో అంతకాలం నీకు శాశ్వతమైన పాపం అంటుకుంటూనే ఉంటుంది. విపరీతమైనటువంటి జన్మలు, పిచ్చి పిచ్చి జన్మలన్నీ నువ్వు పొందాల్సి వస్తూ ఉంటుంది. నువ్వు ఉన్నతునిగా మారాలా, కిందికి జారిపోవాలా? జారితేనే ఈ లోకానికి వచ్చావు. మళ్ళీ ఎదుగు, స్వర్గాన్ని అధిరోహించు, ఆకాశంలోకి చేరు, వికాసం పొందు. కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది భవిష్యత్ తరాలన్నింటిలో కూడా ఆహా అర్జున అనిపించుకునేటట్టుగా నిలబడు. అది ఆయనకే కాదు మనందరికీ చెప్పినటువంటి ధర్మం. నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించేటట్టయితే నీకేమీ సమస్యలు లేవు. నీకు చేతనయ్యి నువ్వు ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించకపోతే దానివల్ల వచ్చేటటువంటి అపకీర్తి నిన్ను పాపినిగా మారుస్తుంటుంది. అది ఒకరు అనుకుంటున్నారా, 50 మంది అంటున్నారా, 100 మంది అంటున్నారా కాదు, మొత్తానికి ఈ అపకీర్తి మాత్రం మిగలకూడదు. నీ ధర్మ నిర్వహణ